పవన్ గారికి ఛాన్స్ ఇవ్వడానికి ఇప్పుడు మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు అన్నది ఎంత వాస్తవం? అదే కాదు. ఇవాళ ఉన్నటువంటి దీంట్లో నేను ఇమళ్ళేనేమో. ఐ హావ్ సీన్ మిస్టర్ సంజీవ్ రెడ్డిస్ పరిపాలన, ఇవాళ పరిపాలన, ఇవాళ బంధుప్రీతి, ఇవాళ కులప్రీతి, ఇవన్నీ ఇవాళ రాజకీయాల్లో అన్ని పార్టీలు వచ్చాయి. ఒక పార్టీ అనాల్సిన పడలే. ఉన్నప్పుడు నేను సూట్ కారేమో చాలా భయ్యేది. 45 ఇయర్స్ లైక్ అన్ ఎంప్లాయీ. సార్ రాజకీయాల్లో డక్క ముక్కలు తిన్నారు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కింద మీద పడ్డారు, చాలా స్ట్రాంగ్గా ముందుకు వచ్చారు. 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరే ఈ మాట అంటే జేసీ పవన్ గారు ఎలా ఎగ్జిస్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఆయన ఫేట్ ఆయన వర్క్ పైన ఆధారపడి ఉంటుంది తప్ప వెనకల ఎవరో ఉండి డ్రైవ్ చేసేదానికి వీలు కాదు. ఒక తండ్రిగా మీరేం చెప్తుంటారు ఆయనకి? సజెషన్స్ కానీ ఇవ్వచ్చు, అనుభవాలు కానీ ఇవ్వచ్చు. ఒకటి ఆయన ఫస్ట్ చెప్తున్నది ఏమిటంటే, టుడే పాలిటిక్స్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. నీ చేతిలో నీ జోబిలో ఉన్న డబ్బులు కిందికి పడేయటం ఎందుకు, దాన్ని ఏరుకోవడం ఎందుకు, ఈ పద్ధతి కాదు, వద్దు. నీకు ఫ్లో ఆఫ్ మనీ ఉండాలా? ఇవాళ ఇవాళ పాలిటిక్స్లో నాకు ఫ్లో ఆఫ్ మనీ లేకపోయినా, మా నాయనకి ఏమీ లేకపోయినా వాళ్ళు పనిచేయగలిగినారు. ఇవాళ ఆ పరిస్థితి కాదు. నీకు ఫ్లో ఆఫ్ మనీ ఉండాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ ఆఫ్ ఇట్. నీకు వ్యాపారమో సాపారమో ఏదో ఒకటి ఉండాలా, అది చూసుకో అని చెప్పా. అది చూసుకున్న తర్వాత నెవర్ ఆస్క్ లైక్ దిస్, డోంట్ ఆస్క్ లైక్ దిస్, సే లైక్ దిస్. ఆర్ నీ వ్యాపారానికి నీకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఉపయోగపెట్టుకో. బట్ ఇవాళ కరప్షన్ అనేటువంటి మాట నీకు రావద్దు. తనకున్న క్వాలిటీస్లో ఏది ప్లస్ అనుకుంటున్నారు, మైనస్ అనుకుంటున్నారు? ఈవెన్ టుడే ఆల్సో ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ బిజినెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకా వాటి ఆయన డెవలప్ చేసుకోవాలా? డెవలప్ చేసుకుంటే ఆయన కూడా జీవితంలో ఎవరి దగ్గర ఇట్లా అడగాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం. సో అంటే మీరు పర్సనల్గా అయితే హీ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్, అంతే కదా? సో 2019 టీడీపీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వైసీపీ అని చాలామంది బలంగా చెప్తున్నారు. Yes, he will contest. Right, జేసీ పవన్ వర్సెస్ పరిటాల శ్రీరామ్ పక్కన పెడితే జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ కూడా నడుస్తుంది. బీయింగ్ ఎ సీనియర్ లీడర్, వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ ఇట్? ఇద్దరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే అస్త్రాన్ని పట్టుకున్నారు రీసెంట్గా. మళ్ళీ కాపు సామాజిక శ్రీరామ్ ఇట్స్ ఎ వెరీ యంగ్ బాయ్, న్యూలీ ఇంట్రడ్యూస్ ఇన్ ది పాలిటిక్స్. ఎలా ఉంటుందో నాకు తెలియదు అమ్మా, నాకు ఐ కాంట్. ఇప్పుడు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అడుగుతున్నా మీకు. జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్లో జగన్ ఇస్ ప్లస్, ఈజ్ అహెడ్. ఓకే, జగన్కి ఎన్ని మొటికాయలు వేసినా బహిరంగ సభలో యుల్ బి సపోర్టింగ్ హిమ్ అంటారు. అండ్ వాట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ అసెట్, వాట్ ఈస్ హిస్ మైనస్? ఎవరికి జగన్? జగన్కి బిగ్గెస్ట్ అసెట్ వాళ్ళ ఆయనే. దిస్ ఫెల్ ఇస్ నథింగ్ వితౌట్ మిస్టర్ రాజశేఖర్. వాట్ ఈస్ హిస్ మైనస్ అంటారు? మైనస్ ఎవరింగ్ ఇస్ మైనస్, సో మెనీ థింగ్స్. ప్లస్ మాత్రం ఒకటే, దట్ ఈస్ రాజశేఖర్. రాజశేఖర్ సార్ మైనస్. ఇప్పుడు పట్టిసీమ ఎవరికి నీళ్ళు వచ్చాయి అనేది కాదు. మా ఊర్లో ఉండే పసలపల్లి గాడు మా ఊరికి నీళ్ళు రాలేదు, పోవాయా అది ఆడుందో అని అంటే నాకేం అభ్యంతరం. ఆయన రాష్ట్రాన్ని లీడర్ కావాలా, ముఖ్యమంత్రి కావాలా, 5 కోట్ల ప్రజలు పరిపాలించాలా అన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాడు పట్టిసీమలో ఎక్కడ నీళ్ళు వస్తే నీకేమి, నువ్వు అది వద్దని అంటావు, నీకేమన్నా బుర్ర ఉందా? బుర్ర ఉందా? ఆ పట్టిసీమ వచ్చిన దాని వల్లనే ఇవాళ శ్రీశైలంలో నీళ్లు పెట్టి మనకందరికి ఇస్తున్నారు రాయలసీమకు. అది వద్దంటే ఎట్లా? వద్దంటే ఎట్లా? ఇవారే ఫెయిల్డ్ మ్యాన్. ఫస్ట్ ఆడ ఫెయిల్ అయినావు, రెండవది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంతమంది పిల్లలు ఉంటాయమ్మా? వాళ్ళకి శక్తి ఉంది, వాడు సాకుతాడు, నీకెందుకు? ఆయన మంచోడు కాదని ఒక మాట అనేసిపోతే నీకు ఈ పెళ్ళామా ఆ పెళ్ళామా ఆమెతో ఈమెతో ఇవన్నీ. వై వై యు హావ్ గాన్ టు దట్ లెవెల్. నువ్వు ఎప్పుడైతే లీడర్ అనుకుంటే అప్పటికి నువ్వు పెరిగిపోయినావు. నీ లెవెల్కు తగిన భాష కాదు, మాట కాదు అది.
మన ఊర్లో చెట్టు కింద కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంతకాలం భార్యగా ఉండే వాళ్ళిద్దరు కొట్లాడుకుండ్రి డైవర్స్ తీసుకుని ఇవన్నీ మాట్లాడుకుంటే ఐ కెన్ అండర్స్టాండ్. మా ఊర్లో చెట్టు కింద మధ్యాహ్నం కూర్చొని మాట్లాడితే నాట్ యూ నాట్ పైసా అయిపోయింది. మూడవది కాపుల యొక్క వ్యవహారం ఉంది, నీకెందుకు రాయన కాపుల సంగతి ఎవరాలా? ఇవాళ లేదు అధికారంలో లేను, అధికారులు వస్తే స్టడీ చేసి సానుకూలంగా మాట్లాడి మీకు న్యాయం చేస్తాననేటువంటి మాట చెప్పాలి తప్ప నేను చెయ్యను పో నా చేత కాదు పో మీ చేత కాదు పో అది అయ్యేది కాదు పో ఏం గాడు బట్టి చెప్తాను. ఆల్ దిస్ థింగ్స్ ఆర్ ది మైనస్ ట్రీ. సో వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తులు కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. చిరంజీవి గారు ఫెయిల్యూర్ అయ్యారు. సో వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఎన్టీ రామారావు ఎంజి రామచంద్రన్ రోజుల్లో సినిమాల వ్యామోహం ఎక్కువ, ప్రజలు భ్రమసిపడేవాళ్ళు ఇదంతా నిజమో, ఆ రిక్షా రావడం ఆటో రావడం వచ్చి వాడిని ఉతికి వీడిని ఉతికి న్యాయం అక్కడికక్కడే చేసేటువంటి వాడు ఆ సినిమాల్లో చేస్తే ఈయన ముఖ్యమంత్రి అయితే అదే జరుగుతుంది ఇక్కడ కూడా అనేటువంటి ఇంప్రెషన్లో ఆనాడు ఎంజి రామచంద్రన్ గారు కనుకోండి లేకపోతే ఎన్టీ రామారావు గారు కనుకోండి ఓట్లేశారు ప్రజలు. దట్ ఈస్ దేర్ మెయిన్ దిస్త్ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు. పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈయన కరప్ట్ కాదు, దండిగా సంపాదించుకున్నాడు, ఈయనకేం ఆశ తెచ్చింది ఏమీ లేదు, కరప్షన్ లేకుండా న్యాయంగా ధర్మంగా పరిపాలన సాగిస్తాడని అట్ల వీళ్ళు వాళ్ళు వీళ్ళు కలిపి ఇద్దరిని ఎన్నుకున్నారు. ఇవాళ అది పోయింది. అది సినిమా రా గడ్డి రాకూడక ఈడొచ్చి పుట్టుకు పుట్టుకు బజార్లో తన్ని చేయలేడు. అదే అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ అది జరగదు. రైట్ సార్, కమింగ్ టు వన్స్ ఆఫ్టర్ మీరు డెసిషన్ తీసుకున్నారు కదా రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పి, సో రెస్ట్ ఆఫ్ లైఫ్ ఎలా గడపాలనుకుంటున్నారు? ఏ లేదమ్మా, నాకు వ్యవసాయం బాగా దడ్డిగా ఉంది, బాగా డెవలప్ చేశా. ఐ విల్ బి హ్యాపీ దేర్, ఐఎమ్ హ్యావింగ్ ఏ గెస్ట్ హౌస్ దేర్. సో మా ఫ్రెండ్స్ కూర్చొని దర్జాగా మాట్లాడుకుంటాం, ఎవరన్నా వస్తే చేత అయితే సహాయం చేస్తూ కాలం గడపాలి. డైలీ లైఫ్ ఎట్లా ఉంటుంది సార్, రొటీన్ లైఫ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు? నాకు ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువ హైదరాబాద్లో. ఐ వోంట్ గో ఎనీవేర్, ఐ స్టిక్ ఆ చూస్తే టీవీ చూస్తా, పేపర్ చూస్తా, ఎవరైనా వస్తే 10 మంది మాట్లాడుతా పంపిస్తారు. నేను బయటికి అంత పోయలేదు, వాక్ మాత్రం పోతా ఈవినింగ్. అంతే, చాలామంది ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి వింటారా? నేను నిన్న మొన్నటి వరకు ఒక సంవత్సరం క్రితం వరకు ప్రతి 2 నెలలకు 3 నెలలకు పౌత్రి శ్రీశైలం పోయేవాడిని. ఈ మధ్యకాలంలో నా బుర్రకు ఎందుకు పుట్టిందో తెలియదు, ఎవడో బీడీ దాతూ సారాయి దాతూ ఒక శిల్పి ఒక రాయిని తీసుకొని చెక్కాడు పెడితే అక్కడ పోయి నమస్కారం పెడితేనే మనకు అవుతుంది అనేటువంటిది ఎందుకు కాదు అది అనేటువంటి అభిప్రాయం నాలో బలంగా ఉంది. దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మత ఇప్పుడు కూడా నేను పొద్దున్న లేస్తూనే స్నానం చేస్తూనే మొట్టమొదట దేవుడి గుడి పోయి నేను గంటా గింట పూజ గీజ చేయను కానీ దేవుడా ఈరోజు బాగా చూడు స్వామి తండ్రి అని నమస్కారం పెట్టుకునేవాడిని. ఈ మధ్య దేవుడే మిమ్మల్ని అడుగుతాడేమో చేసి నన్ను బాగా చూసుకోని చెప్పి బాగా చూసుకో తండ్రి అని నమస్కారం పెట్టుకుంటా, దేవుడు ఉన్నాడు ఒక అతీతమైన శక్తి ఉందని నమ్ముతా. కానీ ఆ శ్రీశైలం పోయి మొక్కుతూనే ఇది, ఆ తిరుపతి పోయి మొక్కుతేనే ఇది అనేటువంటిది ఎందుకో నాలో రోజు రోజుకు క్షీణిస్తుంది. అందువల్ల ఒక 2 ఇయర్స్ అవుతుంది అబ్బా శ్రీశైలం కూడా వెళ్ళలేదు నేను. అది ఎందుకో అది నాకు ఆ దేవుడు ఆ బుద్ధి ఏమీ లేదు, ఎందుకు నాకు ఆ దేవుడు ఆ బుద్ధి గుర్తించాడో నాకైతే తెలియదు. విగ్రహారాధన అవసరమా అని అనిపిస్తుంది. అంటే 100% నేనేదో మానుకున్నా ద్వేషిస్తున్నా పోటాది కాదు. ఇప్పుడు పల్లెలు పోతే చాలామంది ఆ ఊరు పోతే నాన్న మా టెంపుల్ పోదాం అంటే పోతా, వాళ్ళందరూ తృప్తిపరచాలా అనే. కానీ నాకు ఎందుకో తగ్గిపోతాం, అది నాకు తెలియదు ఎందుకో.
సో వ్యవసాయం అన్నారు, ఓకే దేవుడి గురించి చెప్పారు, ఇంకా ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి సార్? ఇంత టైం దొరికింది, 45 ఇయర్స్ పొలిటికల్ జర్నీలో ఇంటిని మిస్ అయి ఉండొచ్చు, పిల్లల్ని మిస్ అయి ఉండొచ్చు, వాళ్ళు పెరిగిన విధానం మిస్ అయి ఉండొచ్చు కదా, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఇంత టైం దొరికింది కదా. ఏది ఏమైనా అల్టిమేట్లీ నేను మా ఊరికి పోయి వ్యవసాయ భూముల్లో కాలం గడపాలనేది నాకు ప్రగాఢమైనటువంటి వాంచ. అయితే అది కూడా ఎంతవరకు సక్సెడ్ అవుతుందో చెప్పలేను, బికాస్ భార్య పిల్లలు అందరు ఇక్కడ ఉన్నారు కదా, మనవడు మనవరాళ్ళు, వాళ్ళ కోసం కూడా రావచ్చు, కానీ మెయిన్లీ ఐ విల్ బీ దేర్ అని నేను అనుకుంటున్నాను ఇప్పటికి. కానీ అంతా అవి పైవాడు ఏం చేస్తాడో తెలియదు మనకు. ఫైనలీ డెస్టినీ. ఓకే సార్, ఫైనల్గా మిమ్మల్ని అభిమానించే జేసీ అభిమానులకి అండ్ రాజకీయ అభిమానులకి, మీ బిజినెస్ అభిమానులకి అందరికీ వాట్ యు వాంట్ టు సే? ఒక్కటే, కష్టపడి పనిచేయండి, 100% నిజాయితీ అనే మాట కాకపోయినా వీలున్నంత వరకు మనం ఒకరికి ఇబ్బంది పెట్టకూడదు, ద్రోహం చేయకూడదు. నిజాయితీ అనేటువంటిది అప్పుడప్పుడు మీ ఆత్మను ప్రశ్నించుకుంటూ